వైడు దిగిపోయావయ్యా. ఏంటి బాబు ఇదే అసలు నువ్వు పుచ్చుకున్న అప్పు ఎంత? ఒక 1000 రూపాయలండి. వడ్డీ ఎంత కట్టావు? 2000. కడతావు. ఇదిగో చక్కెర వడ్డీ అంటారు, ఎప్పుడైనా విన్నావా? వినలేదండి. నువ్వెందుకు వింటావు? ఇదిగో అసలకి వడ్డీ కడతా. ఆ వడ్డీ పట్టుకొచ్చి అసలులో కలుపుతారు. ఈ అసలు అంతా మళ్ళీ అసలు కింద చూసి మళ్ళీ వడ్డీ కడతారు. ఆ వడ్డీ పట్టుకొచ్చి అసలు. సర్లే, ఇదంతా నీకు తెలియదు కానీ అసలు నువ్వు ఇప్పుడు ఈయనకి మొత్తం బాకీ ఉన్న డబ్బు ఎంతో తెలుసా? తెలియదండి, చెప్పండి. 5232.28 అమ్మ బాబోయ్. బాబులేదు అమ్మ లేదు కానీ ఇదిగా ఇలా చూడు, నేను మాట చెప్తాను. ఏంటవా? చెప్పండి. అసలు నీకు ఇప్పుడు ఉన్న భూమి ఎంత? ఈ తనఖా పెట్టిన 2 ఎకరాల మెట్ట కాక 1 ఎకరం పల్లం ఉందండి. ఆ పల్లం మిగిల్చుకోవాలంటే ఈ 2 ఎకరాల మెట్ట అమ్మేనాయనా, లేకపోతే 2 గోరింద. అమ్మ బాబోయ్, నేను బతికుండగా ఆ పని మాత్రం చేయలేనండి. ఇదిగా ఇలా చూడు, తర్వాత కూడా జరగవలసింది ఆ పనే కాబట్టి బ్రతికుండగానే చేయవయ్యా. ఎట్టాగండి పోని బాకీ మొత్తం అంతా కడతావా? ఒక్కసారి అంత సొమ్ము నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలనండి? మరి తేలేవు కట్టలేవు, నన్ను ఏం చేయమంటావు? ఇంతకే ఆయన చెప్పింది ఏంటంటే వడ్డీ తెస్తే కట్టుకోవద్దు, మొత్తం అంతా కడితే కట్టమను, లేకపోతే కోర్టు చెప్తాను అన్నాడు. తర్వాత నువ్వు ఆలోచించుకో. నీకేమైనా బుద్ధిందా? నేను చెప్పండి, నువ్వు చెప్పేదేమిటి? పాపం సన్నకారు రైతు వడ్డీ కట్టడానికే సతమతం అయిపోతుంటాడు. అతను మొత్తం తీసుకొచ్చి ఒకసారి కట్టమంటే ఎక్కడ తీసుకొచ్చి కడతాడు? ఆ 2 ఎకరాల మెట్ట మన బాకీ కింద ఇచ్చినట్టుగా దస్తావేజులు తయారు చేయి. నీకేం భయం లేదు అనుకో. ఇదిగో రేపు వచ్చి ఎలుముతాయి చెడు. అట్టే దండాలి బాబు.